హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా నిన్న ఒక ఆమె చిన్న బిడ్డను పెట్టుకొని వచ్చింది ఏడ్చుకుంటా మా అత్తగారండి ఆడపిల్ల పుట్టిందని నన్ను తిడతా ఉందండి ఏమా మీ అత్తగారు ఆడపిల్ల కదా అని అడిగా మీ అత్తగారు ఆవిడ ఆడామ కదా ఇది మనసాక్షి లేదండి మనుషులకి మామగారు తిడితే పోనేమని అర్థం ఉంది అత్తగారు తిట్టిందంట ఏంటది నువ్వు ఒక ఆడదానివి నీ కొడుకు ఒక భార్య కావాలి ఓ మనవరాలు పుడితే ఆనందిస్తానికి బదులు ఏంటి ఆడపిల్ల పుడితే ఏంటంట ఇక్కడ కూడా ఉన్నారండి ఆడపిల్ల పుడితే ఏడ్చేవాళ్ళు మగపిల్లడే కావాలి నాతో దెబ్బలాడతాను కానివాళ్ళు ఆడపిల్ల అయితే అన్నం తిన్నావా నాన్న అంటదండి మగపిల్లడు అయితే అన్నం పెట్టరా నాయన అంటాడు నువ్వు తెలియదే ఆడపిల్ల వద్ద అంటున్నాను ఆడపిల్ల నల్లగా ఉందని తిడుతుందండి ఆడపిల్ల పుట్టింది నల్లగా పుట్టింది అని తిడుతుందండి పెయింట్ అయ్యమ్మా కాస్త పెయింట్ ఏమండి నలుపు పుడితే నలుపు నలుపు నాణ్యం కాదా ఏ నలుపు రంగు కాదా ఏంటండి అదేంటో కొంతమందికి వద్దంటుందండి ఏమొద్దంటుంది నేను వద్దంట నా కూతురు వద్దంట వాళ్ళ కొడుకు వేరే పెళ్లి చేస్తుందంట పనికి మాలిన కుటుంబాలు అయిపోతున్నాయి చూసారా కుటుంబాలను వ్యవస్థను పోటు చేసేస్తున్నారు డబ్బులు తీసుకొస్తేనే సంసారానికి రా లేకపోతే పో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనేసి ఇంకా డబ్బులు ఇవ్వాలంట పెళ్ళావు ఇంకా డబ్బులు ఇవ్వాలంట అత్తగారు ఎంత అన్యాయం అండి దేవుని పద్ధతి చెడగొట్టేస్తున్నారు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరం అయి ఉందరని బైబిల్ చెబుతుంటే పెళ్ళైన తర్వాత మీ అమ్మ పెత్తనం వాళ్ళమ్మ పెత్తనం ఏంటి నీ కుటుంబంలో కలవరం సమాధానం లేదు పెళ్ళయ్యే వరకు మీ బిడ్డలు మీ బిడ్డలండి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని వదిలేయండి వాళ్ళదొక కుటుంబం వాళ్ళు తిట్టుకుంటారో కొట్టుకుంటారో సమాధాన పడతారో సంతోషంగా ఉంటారో మీకు చేతనైతే వారిని ప్రేమించి ప్రార్థించి సహకరించండి కానీ వారి మధ్యలో దూరి విడగొట్టకండి దేవుడు మొదటి నుంచి అలా చేయలేదు భార్యను విడితే మరొకతను వివాహము చేసుకుని వచ్చా అని ఒకరు వచ్చి యేసుప్రభు దగ్గర అడుగుతున్నారు దానికి యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా భార్యను విడనాడు వాడు వ్యభిచారము చేయుచున్నాడు విడనాడబడిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు అలాగైతే మోషే పరిత్యాగ పత్రిక ఇమ్మన్నాడు కదా డైవర్స్ అప్పుడే ఇచ్చారంట ఏమండి విడాకులు ఇమ్మన్నారు కదా అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు తెచ్చుకున్నది కానీ ఆది నుండి ఉన్నది కాదు అది దేవుడు ఏర్పాటు చేసింది కాదు ఇంతకుముందు అమెరికాలో చేసుకునే వాళ్ళు అంటండి అట్లా ఏంటండి విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళు చేసుకోవటం ఇంకోళ్ళు చేసుకోవడం ఇంకోళ్ళు చేసుకోవటం ఇంకోళ్ళు చేసుకొని ఇంకోళ్ళు చేసుకోవటం అలాగే చివరికంట ఇద్దరు భార్యాభర్తలు నాలుగైదు పెళ్ళిళ్ళు ఆమె వేరే వాళ్ళని చేసుకుంది ఏడ వేరే వాళ్ళని చేసుకుంది చివరికి నా మొదటి భర్తే బెరుగు నా మొదటి భార్య మంచిది అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారట వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుని ఒకరోజు అంటారంటే ఏమండి నా పిల్లలు మీ పిల్లలు కలిసి మన పిల్లలు కొడుతున్నారండి అందంట ఇంత నా పిల్లలు ఈమె ఎవరికో కన్న పిల్లలు ఆయన ఎవరికో కన్న పిల్లలు కలిసి ఎవరి పిల్లలు ఇద్దరు కన్న పిల్లలు కొడుతున్నారంట అది అది ఏంటి అది కుటుంబమా దేవుడు చక్కగా చేసిన కుటుంబ వ్యవస్థను మనుషుడు ఏం చేస్తున్నాడు గందరగోళం చేసుకుంటున్నాడు ఈరోజున కుటుంబాల్లో సమాధానం లేదండి సంతోషం లేదండి చాలామంది గొప్పవాళ్ళ కింద భార్యను పక్కన బొమ్మలాగా పెట్టుకుంటారేమో కానీ భార్యతో సరైన సత్సంబంధం లేదు భర్తకు లోబడరు భర్తకు భోజనం పెట్టరు భర్తకు వంట చేసి పెట్టరు బైబిల్ను పట్టుకున్న వాళ్ళు ఇవి చేయడానికి వీలు లేదు దయచేసి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం అవునయ్యా నా కుటుంబానికి నీవు కావాలయ్యా నా హృదయానికి నీవు కావాలయ్యా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మనల్ని చూసే దేవుడు మనల్ని చూసే దేవుడు ఆయన మన అవసరత తీర్చే దేవుడు యేసయ్యా ఒట్టి దేవుడు కాదయ్యా నిజ దేవుడు సత్యవంతుడైన దేవుడు నిన్ను చేసుకున్నాడు ఆయన రూపంలో నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను ప్రేమించాడు నిన్ను కొన్నాడు రక్తమిచ్చా ఆయన ఆయనకు లోబడవా ఆయన్ని ఆహ్వానించవా ఆయనకు నీ జీవితాన్ని అప్పగించవా నీ మోసాలు అన్యాయాలు తగాలు నీ జీవితాన్ని పోడు చేసుకున్నా ప్రతి దానిని ఇక్కడే విడిచిపెట్టు యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును
కూడి వచ్చిన మనందరికీ హృదయములు తెరిచి స్వరమెత్తి ప్రభువా నా హృదయములోనికి రమ్ము అని ఆహ్వానించిన మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.